पनी स्टार्ट स्टार्ट आपेस्ट पन स्टार्ट इधे कॉन्ट्रैक्ट वा गिरे गिरे नेल्लूर नगर कॉर्पोरेशन परिधि नेल्लूर रूरल नियोजकवर्ग साक्षी कार्यालय वीपीआर विलासक मध्य नेल्लूर नगर रूरल प्रजल अत्यंत इबंधन पेटे रीति टोल प्लाजा निर्माण पन पद रोज प्रारंभ टोल प्लाजा इक निर्मस्ते प्रजल मीद आर्थिक भारमे का ఏదైతే ఈ యొక్క టోల్ ప్లాజా నుంచి భారీ వాహనాలు తప్పించుకునే దానికి నెల్లూరు నగరంలోకి ఆరు దారులు ఉన్నాయి అయ్యప్ప గుడి పడారుపల్లి కొండాయిపాళెం చిల్డ్రన్స్ పార్క్ ఎన్టీఆర్ నగర్ వెంకటేశ్వరం ఏదైతే నగర కార్పొరేషన్ పరిధిలో పెట్టే ఈ టోల్ గేట్ వల్ల ఆ యొక్క ప్రజల మీద ఆర్థిక భారం పడటమే కాకుండా आयोक टोल गेट तप्पिस्कुने दानिकी भारी वाहनालु नेल्लूरु नगर कॉर्पोरेशन परिधिलोकी वस्ते रोड्लु छिद्रं अवटं काकुंडा रात्रि वेळला भारी वाहनालतो हारनलतो नेल्लूरु नगरंलो एदैते ओक याक्सिडेंट्ल जोन गा मारे अवकाशं उंदि 8 एळ्ळ मुंदु 2015 लो इक्कडे टोल गेट कट्टालनि आलोचन चेसिनप्पुडु అన్ని రాజకీయ పార్టీల్ని ప్రజా సంఘాలని స్కూళ్ల యాజమాన్యాల్ని లారీ సంఘాల్ని అందర్ని కలుపుకొని
పోరాటం చేసి అందరి సహాయ సహకారాలతో అటు అధికారం ప్రతిపక్షం అందరి సహాయ సహకారాలతో టోల్ గేట్ ని అడ్డుకోవడం జరిగింది. 8 ఏళ్ల ముందు నగర ప్రజలకు టోల్ గేట్ ద్వారం లేకుండా చేయడం జరిగింది. మళ్ళీ 3 ఏళ్ల ముందు ఈ ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడిచి ఏదైతే టోల్ ప్లాజాని ప్రతిపాదనలకే ఆపేయడం జరిగింది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇక టోల్ గేట్ కట్టేదానికి ఏదైతే పనులు ప్రారంభించారు. ఇక్కడ టోల్ గేట్ వస్తుంది. ఈ టోల్ గేట్ వల్ల నగరానికి తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయి. టోల్ గేట్ అడ్డుకుందాం, మరో పోరాటానికి సిద్ధం కండి అని చెప్పుని అందరికీ పిలుపుని ఇచ్చారు. దాంట్లో ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు లేవు, ఎక్కడా కూడా రాజకీయ వాదాలు లేవు. కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాయంకాలం విలేకరుల సమావేశం పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే రీతిలో, అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ కి టోల్గేట్ అడ్డుకుందామని పిలుపునిస్తే అందరినీ కలిసి రమ్మంటే ప్రజల్ని తప్పుదారి పట్టించే రీతిలో బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి పచ్చి అబద్దాలు ఏం చెప్పాడంటే, ఏదైతే మేలో టోల్గేట్ వచ్చింది, నేను విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి మేలోనే టోల్గేట్ ఆపిచ్చేశానని చెప్పని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. విలేకరులు అడుగుతూ ఉన్నా చెప్పారా లేదా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి. స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాయంకాలం విలేకరుల సమావేశం పెట్టి మేలో టోల్గేట్ వచ్చింది, నేను విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి టోల్గేట్ ఆపిచ్చి వేశాను, ఎవరూ దీని మీద పోరాటాలు చేయాల అవసరం లేదని చెప్పని పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. అందుకే మీడియాను తీసుకుని వచ్చి ఆ టోల్గేట్ సాగే పనులను చూపిద్దామని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారేమో మేలో టోల్గేట్ పనులు ఆపేమన్నాడు. 21వ తారీఖు ఈ కాపీస్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. జూన్ 21వ తారీఖు మేలో టోల్గేట్ వచ్చింది, నేను టోల్గేట్ ఆపేశాను విజయసాయి రెడ్డి చెప్పి అని ప్రగల్భాలు పలుకుతున్న ఓ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మేలో టోల్గేట్ ఆపేసి ఉంటే జూన్ 21వ తారీఖున కాంట్రాక్టర్ కి ఈ వర్క్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారు? కాంట్రాక్టర్ 10 రోజుల నుంచి పనులు ప్రారంభించి ఇక్కడ బోరు కూడా వేసి ఆ యొక్క బేస్మెంట్ కూడా విలేకరుల మొత్తం కూడా చూశారు. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పద్ధతి కాదు, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మీరున్నారు, నేను ఎక్కడా విమర్శలు చేయలే. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే టోల్గేట్ పెట్టిస్తున్నారు అని నేను ఎక్కడా చెప్పలా. నేను చెప్పింది ఏమిటి, టోల్గేట్ మళ్లీ వస్తుంది, అందరూ కలిసి అడ్డుకున్నావు రండి అని చెప్పని పిలుపునిచ్చారు. అది కూడా తప్ప ఆలోచన చేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు వాస్తవాలు తెలుసుకుని, అసలు నాకు అర్థం కావటంలా, పార్లమెంట్ సభ్యులుగా మీరుండి టోల్గేట్ కి అగ్రిమెంట్ చేస్తే, టోల్గేట్ కి వర్క్ ఆర్డర్ ఇస్తే, 10 రోజుల నుంచి టోల్గేట్ పనులు ప్రారంభమైతే మీకు సమాచారం కూడా లేదా? మీకు సమాచారం కూడా లేకుండా ఎందుకుంది? లేదా నాకు సమాచారం ఉంది, నేనేదో నా నోటుకొచ్చింది మాట్లాడాలని మాట్లాడేవా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడారు. మీరు మాట్లాడారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ మాదిరిగా తయారైపోయాడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మాదిరిగా ధర్నాలు పోరాటాలే ఆయన బతుకంత అంతే అని చెప్పాను. నేను దాన్ని పొగడ్తగా భావిస్తున్నా, ఎందుకంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి ఒక మంచి గౌరవం ఉంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారం ఉన్నా లేకున్నా పోరాటం చేసేవాళ్ళు, పదవులు ఉన్నా లేకున్నా పోరాటం చేసేవాళ్ళు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో నన్ను పోల్చిన దానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఓ పార్లమెంటు సభ్యులుగా మీదే బాధ్యత. మీరు పార్లమెంటు సభ్యులు, మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జి. మీరు నెల్లూరు రూరల్ కి అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, పార్లమెంటు సభ్యులుగా మీరున్నప్పుడు ఈ యొక్క టోల్గేట్ రావటం అనేది మంచిది కాదు, ప్రజలకు మీరు తీవ్రంగా నష్టం చేసినట్టే. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు మేలో టోల్గేట్ వచ్చింది, టోల్గేట్ నేను ఆపేశాను, అది పచ్చి అబద్దం, అందుకు ఆధారాలు నేను చూపిస్తున్నా. ఆధారాలే కాదు, ఆ టోల్గేట్ కట్టే ప్రాంతంలోకి వచ్చి
ఆయొక్క టోల్ గేట్ పనులను కూడా చూపించా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని పార్లమెంట్ సభ్యులుగా నెల్లూరు రూరల్ ఇన్‌చార్జిగా బాధ్యత తీసుకొని ఈ టోల్ గేట్ పనులను ఖచ్చితంగా ఆపించాలని ఈ టోల్ గేట్ పనుల్ని జరగనిచ్చే ప్రశ్నే లేదని టోల్ గేట్ అడ్డుకునే దానికి ప్రజా సంఘాలతో అన్ని రాజకీయ పార్టీలతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో సహా జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో సహా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో నారాయణ గారి మంత్రిగా ఉన్నప్పుడు ఈ టోల్ గేట్ వచ్చినప్పుడు మేమందరం పోరాటాలు చేస్తే మంత్రిగా నారాయణ గారు పూర్తిగా సహకరించారు కాబట్టి జిల్లా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీకు బాధ్యత ఉంది పార్లమెంట్ సభ్యులుగా నెల్లూరు రూరల్ ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి బాధ్యత ఉంది అందరూ కలిసి రండి కలిసి పోరాటం చేద్దాం ఖచ్చితంగా దీని అడ్డుకుందాం లేదు ఎవరో పోరాటం చేయాల్సిన అవసరం లేదు నిన్నేదో తెలుసో తెలియకో నేను అబద్ధాలు చెప్పా పొరపాటు మాట్లాడా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని ప్రభాకర్ రెడ్డి గారు చెప్తే ఇదే ప్రాంతానికి మళ్ళీ వచ్చి టోల్ గేట్ అడ్డుకున్న తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పేదానికి కూడా ప్రజల పక్షాన నాకు ఎలాంటి భేషజాలు లేవని తెలియజేసుకుంటూ ఈ టోల్ గేట్ అడ్డుకునేదానికి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పని కోరుకుంటూ రేపో ఎల్లుండో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడి కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఆ పార్టీ ఈ పార్టీ జనసేన తేడా లేకుండా అందరినీ కలిపి ఒక పోరాటం చేసి మీడియా కూడా చెప్తూ ఉన్నా మీ అందరి సహకారం కూడా మాకు అవసరం గతంలో టోల్ గేట్ అడ్డుకున్నప్పుడు మీడియా సహకారం చాలా పెద్ద ఎత్తున వచ్చింది మీడియాలో కథనాలు వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది ఈసారి కూడా ఈ టోల్ గేట్ అడ్డుకునేదానికి మీడియా సహకారం కావాలని కోరుకుంటూ నగర రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా రండి పార్టీలకు అతీతంగా కలిసిగట్టుగా ఈ యొక్క టోల్ గేట్ ని అడ్డుకున్నా ఇక టోల్ గేట్ పెడితే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రజల మీద పన్నులు భారమే కాదు టోల్ గేట్ తప్పించుకునేదానికి భారీ వాహనాలు జాతీయ రహదారి మీద వెళ్లే భారీ వాహనాలు ఆరు దారులు గుండా నెల్లూరు నగరంలో ప్రవేశిస్తే రోడ్లు ఛిద్రం కావడమే కాకుండా ప్రజల ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది రాత్రి వేళలా మనం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే పరిస్థితి ప్రజలారా ఆలోచన సాగించమని రాజకీయాల సంబంధం లేకుండా రాజకీయ వాదాలు వివాదాలు లేకుండా అందరం ఒక్కటై టోల్ గేట్ అడ్డుకునేదానికి రావాలని చెప్పని కోరుతూ విజయలక్ష్మి బాబు తల్లి కరెక్ట్ కాదమ్మా ఇది విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ మీరు ఇంజనీర్ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ టోల్ గేట్ అప్పచెప్పినటువంటి ఆ యొక్క కాంట్రాక్ట్ ఎవరికంటే విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ బాబు పని స్టార్ట్ చేసి ఎందుకు లేదు 10 డేస్ కొంచెం పెద్దగా చెప్పినా పని స్టార్ట్ చేసి 10 డేస్ అయింది పని స్టార్ట్ చేసి 10 డేస్ అయితే దీన్ని అడ్డుకుందాం రండే అని చెప్పని పిలిస్తే రాజకీయాలకు అతీతంగా పాప ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉండి వయసులో కూడా పెద్దవాడు అలాంటిది మేలో టోల్ గేట్ వచ్చింది విజయసాయి రెడ్డి చెప్పి నేను ఆపేశా ఎవరు పోరాటం చేయాల్సిన అవసరం లేదు అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తిరుగు వీలైతే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్ఎహెచ్ అధికారులను తీసుకుని ఒకసారి విజిట్ ఉందా మీకు ఆల్రెడీ ఇప్పుడు విలేకరుల సమావేశంలో ప్రెస్ లో మీరు చూసే ఉంటారు అక్కడ ప్రెస్ లో కూడా మీరు అనుకుంటే కరెక్ట్ కాదని పార్లమెంట్ సభ్యులుగా నెల్లూరులోనే ఉన్నావు కదా అలా విజిట్ కు వచ్చి చూడు ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయ వాదాలు వద్దు విభేదాలు వద్దు ఈ విషయం ఎన్నికల వేళ రాజకీయ వాదాలు ఎవరి జెండాలు వాళ్ళై ఎవరి అజెండా వాళ్ళది ఎవరి వాదనలు వాళ్ళై ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఈ టోల్ గేట్ అనేది నెల్లూరు నగరానికి ఒక నరకం చూపిస్తుంది ఒక మరణ మృదంగం చూపిస్తుంది ఈ టోల్ గేట్ అడ్డుకునేదానికి మంచి మనసుతో కలిసి రావాలని టోల్ గేట్ అడ్డుకోవాలని మీరు ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఎవరో పోరాటం చేయాల్సిన అవసరం లేదు నేనేదో పొరపాటు చెప్పాను నిన్న పొరపాటు చెప్పా మేలు ఆపేశానని నేను చెప్పింది అబద్దం మేలు ఆపేసిన మాట అబద్దం నేను అబద్దం చెప్పా అక్కడ కాంట్రాక్టర్ కి 21వ తేదీ 6వ నెల మేలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆపితే జూన్ 21వ తారీఖు కాంట్రాక్టర్ కి వర్క్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారు 10 రోజుల నుంచి కాంట్రాక్టర్ ఏ విధంగా పని స్టార్ట్ చేశాడు కాబట్టి నేను చెప్పింది అబద్దం నేనే వస్తున్నా వచ్చి చూసి బాధ్యత తీసుకుంటా అంటే ఇదే సెంటర్ కి మళ్లీ వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మొత్తం అందరికి కూడా ధన్యవాదాలు చెప్పేదానికి కూడా నాకేమి అభ్యంతరం లేదని వెనక్కి రండి ఒకసారి.
ఎనకిరా ఎనకిరా రమేష్ మావ ఎనకిరా మావ.